Vente, vente, Rama. Ahí grave. Andarki namaskaram. మహిళలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు ఇక్కడ అందరు కూడా. అవునా కాదా? అవునా? చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ. అలాగే ఈరోజు చాలా మంది మహిళలు పెద్ద నేను ఎందుకంటే ఎలక్షన్ అనగానే చాలా మంది వస్తారు అని చెప్పేసి ఏదో కళ్ళు మళ్ళీ మాటలు మాట్లాడతారు వాళ్ళు ఫామ్ కూడా అవ్వాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో కొన్ని మాట్లాడాలని కూడా తెలియజేస్తూ ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను. అలానే ఈ వార్డు సీనియర్ మేయర్ సుమారు 650 ఎకరాల భూమినేమో మన దశ నియోజకవర్గం కోసం కేటాయించారు, ల్యాండ్ పూలింగ్ చేశారని చెప్పి ఒకసారి నేను కూడా తెలియజేస్తున్నాను. మొదటగా కాన్వెంట్ జంక్షన్ దగ్గర బస్ ఎక్కితే అరగంటలో మన ప్రాంతానికి చేరుకోవచ్చు. సిగ్నల్ వేయించుకున్నారంటే ఆ గ్రూప్ అయితే త్వరగా కనగలుగుతుంది, నాణ్యత కనగలుగుతుంది, టెక్నాలజీ ఉపయోగించగలుగుతుంది. అలాగే 200 సంవత్సరాలు చెక్కి చెదరకుండా నిర్మాణం చేసే తెలియజేస్తాను. సీఎల్ వాళ్ళ టెక్నాలజీ అంటే 30 అంతస్తుల బిల్డింగ్ ఈనాడు దగ్గర కట్టారు. నాకేమో చాలా మెజార్టీ తీసుకొచ్చి ఇచ్చారు, మీ సుమారు 3000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. నిస్వార్థంగా పనిచేస్తాం ఈ 5 సంవత్సరాలు కూడా 2014 తర్వాత. ఎక్కడా కూడా ఏసీ రూముల్లోనే కూర్చోకుండా ఎమ్మెల్యే అయిపోయాం కదా కొమ్ములు వచ్చేయాలని చెప్పి అనుకుంటారు చాలా మంది. ఏసీ రూమ్లో కూర్చుంటారు అలా కాదు, ప్రజలను గెలిపించారు, వాళ్ళు ఏదో గెలిపించినందుకు వాళ్ళు రుణం కూడా తీర్చుకోవాలి అని చెప్పేసి నేను ప్రజల దగ్గరే పాలన తీసుకుని వెళ్ళాను. తదా దర్బార్లు ఏర్పాటు చేశాను 5 ప్రాంతాల్లోని వారానికి. ఏ సమస్య తీసుకొచ్చినా కానీ ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసాం. అధికారులను కూడా కూర్చో పెట్టాము, ఆ నాయకులు కూడా అక్కడే కూర్చొని ఉన్నాము. ఆర్థడాక్స్ ఫ్యామిలీస్కి సోమవారం డైలీ ఎమ్మెల్యే పెట్టా. ప్రతి సోమవారం గంటన్నర వ్యవధి నాకేమో 60 నుండి 70 కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ అన్ని కూడా అదే వారంలో కూడా పనిచేసి పెట్టా. ఏదైనా పెద్ద సమస్య వస్తే నేరుగా నేనే ఆ సందుల్లోకి వెళ్ళి ఒక కార్పొరేటర్ మాదిరిగా పనిచేశా.